హలాల్ సర్టిఫికేషన్ కేవలం మతపరంగానే కాదు ఆర్థికంగానూ ప్రస్తుతం మన దేశాన్ని కుదిపేస్తున్న ఇస్లామిక్ ఎకనామిక్ కాన్సెప్ట్ ఇది. మధ్యయుగం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో జిజియా పన్ను గురించి విన్నాం. ఒక హిందువు హిందువుగానే ఉండాలి అంటే రాజ్యానికి పన్ను చెల్లించాలి. హలాల్ సర్టిఫికేషన్ పేరిట ఇంచుమించు అదే విధమైన ఆర్థికపరమైన ఆంక్షలను హిందూ వ్యాపార వర్గం ఎదుర్కొంటోంది. హలాల్ సర్టిఫికేషన్ పేరిట జరుగుతున్న మతపరమైన ఆర్థిక దోపిడీ జిజియా పన్నుకు ఏమాత్రం తీసిపోదు. హలాల్ సర్టిఫికేషన్ వెనుక కేవలం మతపరమైన నిబంధన మాత్రమే కాదు, మతంతో ముడిపడి ఉన్న ఆర్థిక దృష్టికోణం కూడా ఉంది. 2013లో మలేషియాలో జరిగిన ప్రపంచ హలాల్ ఉత్పత్తిదారుల ఫోరం సమావేశంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్కి చెందిన 57 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులందరూ ఇస్లామేతర సెక్యులర్ దేశాల నుండి దిగుమతి అయ్యే ఆహార పదార్థాలు తప్పనిసరిగా హలాల్ గుర్తింపు కలిగి ఉండాల్సిందే, లేకపోతే ఇంపోర్ట్ చేసుకునేదే లేదని తీర్మానం చేసుకున్నారు. ఇస్లామేతర సెక్యులర్ దేశాల్లో ఆహార ఉత్పత్తులు హలాల్ గుర్తింపునిచ్చేవి ఇస్లామిక్ సంస్థలే. కాబట్టి ఈ హలాల్ సర్టిఫికేషన్ నిబంధన వల్ల ఆర్థికంగా లాభపడేది కూడా ఇస్లామిక్ సంస్థలే. ఈ హలాల్ సర్టిఫికేషన్ సంస్థల దేశ వ్యతిరేక కార్యకలాపాల గురించి తర్వాత చూద్దాం. దేశీయ కంపెనీలు ఉత్పత్తి చేసే ఆహార పదార్థాల్లోని స్వచ్ఛతా ప్రమాణాలు, పదార్థాల తయారీలో వాడే వస్తువులపై నిఘా నియంత్రణ, ఆయా కంపెనీల ఆహార ఉత్పత్తులకు గుర్తింపు జారీ కోసం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ఈ సంస్థలు దేశంలోని వివిధ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేయాలనుకునే ఆహార ఉత్పత్తులను జాగ్రత్తగా పరిశీలించి వాటికి సురక్షిత సర్టిఫికేట్ జారీ చేస్తాయి. విచిత్రమేమిటంటే ఈ రెండు ప్రభుత్వ సంస్థలను కాదని మన ఈ సెక్యులర్ దేశంలో కేవలం మతం ఆధారంగా సర్టిఫికేషన్ జారీ చేసే మరో ప్రక్రియ కూడా ఉంది, అదే హలాల్ సర్టిఫికేషన్. భారతదేశంలో షరియా నిబంధనలు అనుసరించి హలాల్ చేసే ఆహార ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే ముఖ్యమైన ఇస్లామిక్ సంస్థలు జమీయత్ ఉలేమా ఇ హింద్, జమీయత్ ఉలేమా ఇ మహారాష్ట్ర, హలాల్ సర్టిఫికేషన్ ఇండియా మొదలైనవి. హలాల్ సర్టిఫికేషన్ పేరిట ఆహార పదార్థాలతో మొదలైన ఈ దోపిడీ క్రమంగా ఆహారేతర ఉత్పత్తులకు కూడా వ్యాపించడం మొదలుపెట్టింది. ఎంతగా అంటే షరియా ప్రకారం మేకప్ కిట్లు, సంగీత పరికరాల వాడకంపై కఠినమైన ఆంక్షలు కలిగిన ఇస్లామిక్ దేశాలు వాటికి హలాల్ సర్టిఫికేషన్ ఉంటే మాత్రమే తమ దేశంలోకి ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పాయి. దీంతో హలాల్ కాటుక, హలాల్ టూత్పేస్ట్, హలాల్ నెయిల్ పాలిష్, హలాల్ లిప్స్టిక్ దగ్గర నుండి ఇప్పుడు ఏకంగా హలాల్ శాకాహారం, హలాల్ చిరుతిళ్ళు, హలాల్ నిత్యావసర వస్తువులు దాకా ఇది విస్తరించింది. పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే కేరళ రాష్ట్రం కొచ్చిలో ఆ మధ్య దేశంలోనే మొట్టమొదటి షరియా అనుకూల హలాల్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం అంటూ వచ్చిన పేపర్ ప్రకటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిపరిచింది. మక్కా దిశగా హలాల్ సర్టిఫైడ్ ఇంటి ప్లాట్లు నిర్మాణాలు దేశంలో ఇప్పుడు ఊపందుకున్నాయి. అంతేకాదు, ఏకంగా హలాల్ హాస్పిటళ్ళు, హలాల్ టూరిజం చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో. హలాల్ సర్టిఫికేషన్ జారీ చేసే ఇస్లామిక్ సంస్థలు తమకున్న గుర్తింపు అధికారంతో దేశంలోని ప్రజలు ఏం తినాలి ఏం తినకూడదు అనే శాసించే స్థాయికి కూడా వచ్చాయి. కేవలం ఇస్లామిక్ సంస్థలకు ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టడం మాత్రమే కాదు, హలాల్ సర్టిఫికేషన్ హిందూ కార్మికుల ఉపాధి అవకాశాలను కూడా దోచుకుంటోంది. హలాల్ సర్టిఫికేషన్ జారీ ప్రక్రియలో మూడు ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటిలో మొట్టమొదటిది, జంతువును వధించే వ్యక్తి పరిపక్వత కలిగిన ముస్లిం వ్యక్తి అయి ఉండాలి. ముస్లిం ఇతరులు ఈ ప్రక్రియలో పాల్గొంటే అది హలాల్గా పరిగణింపబడదు. రెండవది, జంతువును వధించే సమయంలో ఆ వ్యక్తి బిస్మిల్లాహ్ అల్లాహ్ అక్బర్ అంటూ ఖురాన్ వచనాలు పఠించాలి. ఇక మూడవది, వధించే సమయంలో వధించబడే జంతువు తల మక్కా దిశగా పెట్టాలి. ఈ ముఖ్య మూడు నియమాలలో ఏది పాటించకపోయినా ఇస్లాం ప్రకారం హలాల్గా పరిగణించరు. ఇదంతా గమనిస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే ఒక కంపెనీ తమ మాంసాహార ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు కోరుకున్నట్లయితే ఆ కంపెనీ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా ఇస్లాం మతానికి చెందిన వారై ఉండాలి. ఇతర మతస్థుల శ్రమ ద్వారా జరిగే ఏ విధమైన ఉత్పత్తులకు హలాల్ గుర్తింపు రాదు.
హిందూ మతంలో ఇప్పటికే వెనుకబాటుకు గురైన కటిక సామాజిక వర్గానికి చెందిన కార్మికుల ఉపాధిపై ఈ హలాల్ సర్టిఫికేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది ఆర్థిక జిహాద్ తప్ప మరొకటి కాదు. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య. హలాల్ సర్టిఫికేషన్ కావాలనుకునే కంపెనీలు అవి ఉత్పత్తి చేసే పదార్థాలను బట్టి సంవత్సరానికి సుమారు 21,000 రూపాయల దాకా హలాల్ సర్టిఫికేషన్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా చెల్లించే డబ్బు దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏ విధంగా వినియోగపడుతుందో ఇప్పుడు గమనిద్దాం. హలాల్ గుర్తింపునిచ్చే సంస్థల్లో ముఖ్యమైన జమైత్ ఉలేమా ఇ హింద్ దీని కార్యకలాపాలు జాగ్రత్తగా గమనించినట్లయితే భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాది దాడి జరిగినా అరెస్ట్ అయ్యే నిందితులకు న్యాయ సహాయం చేయడంలో జమైత్ ఉలేమా ఇ హింద్ ముందుంటుంది. పట్టుబడిన ఉగ్రవాది ఎంతటి దేశద్రోహానికి పాల్పడినా ఎంతటి తీవ్రమైన నేరం చేసినా సరే అటువంటి వారికి న్యాయ సహాయం కోసం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరిస్తుంది. పాకిస్తాన్ నుండి శరణార్థులుగా వచ్చే అక్కడి మైనారిటీల కోసం పౌరసత్వ చట్టం సవరణను జమైత్ ఉలేమా ఇ హింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని హిందూ సంస్థ నాయకుడు కమలేష్ తివారీ హత్య కేసు నిందితునికి కూడా ఆర్థిక సహాయం అందించింది. హిందూ వ్యాపారుల ప్రొడక్షన్ యూనిట్లపై ఇలాంటి సంస్థలకు పట్టు ఎంతగా ఉందంటే గల్ఫ్ దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలనుకుంటున్న పూర్తి స్వదేశీ కంపెనీలు కూడా గత్యంతరం లేక హలాల్ సర్టిఫికేషన్ను పొందుతున్నాయి. ఆ విధంగా తెలిసి తెలిసి చట్ట వ్యతిరేక దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు ఈ హలాల్ కంపెనీలు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను నిషేధించి వాటిని పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో అలాంటి కఠినమైన చర్యలు ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న సంస్థల పట్ల కూడా చేపట్టాలి. లేకపోతే దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు అంతర్గత భద్రత కూడా ప్రమాదంలో పడతాయి. మరిన్ని వార్తలు విశ్లేషణల కోసం విజయం టుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.